మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్స్ కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు డిస్ప్లే అవుతున్న ఫోన్ నెంబర్ కి కాల్ చేసి మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్ ఆఫీసులోనే అడ్మిషన్స్ పొందవచ్చు. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ గీతాంజలి ఆన్ స్క్రీన్. మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో నేను మీ ముందుకు వచ్చానండి. హలో సార్, నమస్తే. డిగ్రీది ఏముంది, మన ఇంటి దగ్గర కాలేజెస్ ఉన్నాయి, పోనీ కొంచెం పల్లెటూరులో ఉంటే సిటీస్లో వెళ్ళి చదువుకుందాం అని ఆలోచన తప్ప స్టేట్ దాటి వెళ్ళి చదువుకుందాం అనేది చాలామంది తక్కువ ఉంటుంది ఆలోచన. బట్ మార్వాడి యూనివర్సిటీలో అయితే ది బెస్ట్ కోర్స్ ఇది అని చెప్తూ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, డిగ్రీ అంటే లైట్ తీసుకునే ధోరణి ఎంతవరకు కరెక్ట్? అసలు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి కాలేజ్ని, కోర్సెస్ని కానీ, అంటే ఏం చెప్తారు? మనం సమాజంలో చూస్తే ఎలా ఉంది అంటే, ఇప్పుడు ఇంజనీరింగ్ లేకపోతే మెడికల్ అంటే ఈ ఇద్దరే లైఫ్లో చాలా సీరియస్గా ఉండి యూనో వాళ్ళకి మాత్రమే ఏదో గేమ్ ప్లాన్, మంచి కాలేజ్ యూనో ఆ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ లాగా ఉంటుంది. డిగ్రీ అనగానే చాలా లైట్గా తీసుకుని ఉంటారు. సో ఈ డిగ్రీ కోర్సెస్ విషయానికి వస్తే మనకి ఎండ్ ఆఫ్ ది డే ఎవరైనా కూడా లైఫ్లో మంచిగా సెటిల్ అవ్వాలనుకుంటారు. సో మీరు ఈ హైయర్ ఎడ్యుకేషన్ విషయానికి వచ్చినప్పుడు ప్రాపర్ స్టెప్ కనుక మీరు తీసుకోకపోతే అది ఏ రకంగా మీకు మంచి ఫ్యూచర్ ఇవ్వగలుగుతుంది? సో ఇక్కడ డిగ్రీ అనేది ఏదో నేను జాబ్ చేసుకుంటా, టైం బీయింగ్ చేసుకుంటాను, లేదో ఏదో ప్రైవేట్గా చేసుకుంటాను, ఈ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్లో వెళ్తూ ఉంటారు. సో ఇప్పుడు బీటెక్ చేస్తేనే మంచి పొజిషన్కి వెళ్తాము అనే కాన్సెప్ట్ లేదు. ఇప్పుడు డిగ్రీ చేసుకొని ఎంబీఏ వైపు వెళ్ళొచ్చు, లేదా ఈ కంప్యూటర్ అప్లికేషన్ చేసుకొని ఎంసీఏ చేసుకొని మళ్ళీ ఐటీ సెక్టర్ వైపు వెళ్ళొచ్చు. సో ఫ్యూచర్లో బెటర్ పొజిషన్కి వెళ్ళడానికి డెఫినెట్లీగా ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ నా సజెషన్ ఏంటి అంటే, మీరు ఏ కోర్స్ అయినా సెలెక్ట్ చేసుకున్నా డెఫినెట్లీగా దాంట్లో దానికి సంబంధించిన ఫ్యూచర్ డెఫినెట్లీగా ఉంటుంది, డెఫినెట్లీ ఉంటుంది. ఇప్పుడు బీకామ్ చేసిన వాడికి ఫ్యూచర్ ఉంటుంది, బీబీఏ చేసిన వాడికి ఉంటుంది, బీసీఏ చేసిన వాడికి ఉంటుంది, బీఎస్సీ చేసిన వాడికి ఉంటుంది. సో మీరు అసలు ఆ కోర్సుని ఎందుకు చేయాలనుకుంటున్నారో క్లారిటీ ఉండాలి, రైట్? అట్ ద సేమ్ టైం ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఏం చేద్దామో అది క్లారిటీ ఉండాలి. మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్స్ కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు డిస్ప్లే అవుతున్న ఫోన్ నెంబర్ కి కాల్ చేసి మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్ ఆఫీసులోనే అడ్మిషన్స్ పొందవచ్చు. ప్రస్తుతం అంత పాటు మార్వాడి యూనివర్సిటీ కంప్యూటర్ అప్లికేషన్స్ డిపార్ట్మెంట్ డీన్ డాక్టర్ శ్రీధరన్ గారు ఉన్నారు. హలో సార్, నమస్తే. నమస్తే. ఓకే, వాట్ ఆర్ ద కోర్సెస్ యు ఆర్ ఆఫరింగ్ హియర్ ఫ్రమ్ కంప్యూటర్ అప్లికేషన్స్ డిపార్ట్మెంట్? మేడం, బిఫోర్ ఐ టాక్ అబౌట్ ద కోర్సెస్, హ్యాపీ వ్యూయింగ్ వ్యూవర్స్ ఆఫ్ సుమన్ టీవీ. దిస్ ఇస్ ఎ రేర్ ఆపర్చునిటీ వేర్ ఐ కెన్ టాక్ అబౌట్ మై కోర్సెస్ టు ద పీపుల్ ఆఫ్ సౌత్, బేసికలీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. సో అవర్ ఫ్యాకల్టీ, నేమ్డ్ ఫ్యాకల్టీ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్, ఇస్ స్టార్టెడ్ ఇన్ ది ఇయర్ 2009. అండ్ ద ఫస్ట్ ప్రోగ్రామ్ వాట్ వీ ఆఫర్డ్ ఇస్ మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్, ఇస్ అ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్. ఓకే. ఆఫ్టర్ గెయినింగ్ అ సక్సెస్ఫుల్ అటెంప్ట్ ఇన్ దిస్ ఎస్టాబ్లిషింగ్ వెరీ గుడ్ ర్యాపో విత్ ద ఇండస్ట్రీ, ప్రొడ్యూసింగ్ గుడ్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ which are employer ready, then we started, when we became university in the year 2016, we started lot of programs under UG program as well as PG divisions. You are welcome to Marwadi, we are there to take care of you. Yes. And you can choose any course of your choice, need not be with computer application, but with any course. But we are opening our carpet for the students who directly come from commerce background. So from commerce background. If you want to switch over to computer application line, our courses which I just explained now will be highly suitable for you. Thank this you is my so call. Prastham Mantapat unnaru, Marwadi University VC Dr. RB Jadeja garu varito maatladi asalu itvanti response expect chesara, future plans enti, avanni vivaralu telusukundam. Namaskaram Jadeja garu. Good evening madam. You are right, we have received a tremendous, very good response from South India. Yes. And particularly from Andhra and Telangana. As you know, government of Gujarat, they have given the status of center of excellence to Marwadi University. Only 7 private university in the state of Gujarat, they have received this status. So as a part of center of excellence, we can do our own admissions as per the guidelines of ACPC, Admission Committee for Professional Committee, Government of Gujarat. As on date today, we have received more than 6,000 applications for BTech and for other courses also here as on date today. Out of this 6,000 applications, as per the merit, as per the guidelines of ACPC, Government of Gujarat, more than 1,500 students, they have already enrolled with Marwadi University with various courses. And I'm happy to say
we are going to close our all CSE related branches within week time. మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్స్ కోసం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలు డిస్ప్లే అవుతున్న ఫోన్ నెంబర్కి కాల్ చేసి మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్ ఆఫీస్లోనే అడ్మిషన్స్ పొందవచ్చు. సో ఇప్పుడు అడగాలనుకుంటున్నది ఫీ స్ట్రక్చర్. ఇంత మంచి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు, ఓకే ఫీజులు ఏమైనా ఎక్కువ ఉంటాయా, అంత బేర్ చేయగలమా అని చాలామంది పేరెంట్స్ ఆలోచిస్తూ ఉన్నారు. సో వాళ్ళకి ఇచ్చే సమాధానం, మార్వాడి యూనివర్సిటీ ట్యాగ్ లైన్ అని గట్టిగా చెప్పగలనుకుంటే నేను ఫస్ట్ చెప్పేది ఏంటంటే క్వాలిటీ ఎడ్యుకేషన్. ఓకే, రెండు హైయర్ ఎడ్యుకేషన్ అట్ లో కాస్ట్. రైట్, లో కాస్ట్. ఎందుకంటే కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఎలా ఉంటాయంటే కమర్షియల్ యాటిట్యూడ్తో ఉంటాయి. మార్వాడి యూనివర్సిటీ ఏంటంటే సర్వీస్ మోటోగా ఉంటుంది అనమాట. సో ఆ రకంగా మనం చూసుకున్నప్పుడు ఫీ స్ట్రక్చర్స్ మనం జనరల్గా ఈ డిగ్రీ పీజీ ప్రోగ్రామ్స్ కనుక చూస్తే కంప్యూటర్ అప్లికేషన్లో మీరు టాప్ 100లో ఉన్న ఇన్స్టిట్యూషన్ చూస్తే అన్ని లక్షల్లో ఉంటాయి. బట్ మన దగ్గరకు వస్తే ఈ కంప్యూటర్ అప్లికేషన్ రిలేటెడ్ ఒక 65-70 స్పెషలైజేషన్ ఉంటే ఇంకో 10,000. సో హియర్ అండ్ దేర్ ఒక 70-80,000 ఆ రేంజ్లో ఉంటాయి. దానికి కూడా మనకి సెమిస్టర్ వైజ్గా పే చేసుకోవచ్చు. సో అవకాశం అయితే ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎవరైతే అది కూడా కట్టలేను లోన్కి వెళ్తాను అనుకుంటే ఆ రకమైన సపోర్ట్ కూడా మనకు ఉంటుంది. లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆ సపోర్ట్ కూడా. రైట్ రైట్, చాలా క్లియర్గా ఒక ఇన్ఫర్మేషన్ అయితే అందించారు సార్. థ్యాంక్ యూ సో మచ్ మహేంద్ర గారు. నైస్ మీటింగ్ యూ. థ్యాంక్ యూ. మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్స్ కోసం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలు డిస్ప్లే అవుతున్న ఫోన్ నెంబర్కి కాల్ చేసి మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్ ఆఫీస్లోనే అడ్మిషన్స్ పొందవచ్చు.